చెప్పండి మీ కష్టము మీ నష్టము మీ ఇబ్బందులు చెప్పండి, నేను అందులో చదువుతాను. ఏం లేదమ్మా, ఇంతకుముందు జిఓఎంఎస్ నంబర్ 110 149 అని చెప్పి పంచాయత్ సెక్రటరీ డ్రైవింగ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు. అంటే సచివాలయంలో ఇదిగా సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు 2019లో 110 149 జిఓస్ ఇష్యూ చేశారు. దానికి డ్రైవింగ్ ఆఫీసర్గా పంచాయత్ సెక్రటరీని పెట్టాను. ఇప్పటికీ సచివాలయ అంటే మామూలు వర్క్స్ దానిలో కదా, వర్క్సే కాదు మొత్తం వాళ్ళకి డ్రాయింగ్ వాలంటీర్స్ సాలరీస్ అంతా పనిచేస్తే. కానీ ఇప్పుడు నేను 25వ తేదీ వచ్చిన జీవో ప్రకారం, జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రకారము సెక్రటరీని పక్కకు పెట్టేసి పాత పంచాయతీ ఆఫీసులోనే సర్పంచ్ ప్లస్ పంచాయతీ సెక్రటరీ కూర్చుంటారు. ఓకే, సచివాలయంలో డ్రాయింగ్ ఆఫీసర్ విఆర్ఓ, ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంతా కూడా ఆయన కింద ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ కిందకి వచ్చింది. సచివాలయము పంచాయతీ సెక్రటరీ ఇంది కింద ఉండింది, ఇప్పుడు విఆర్ఓ కిందకి వస్తుంది. పంచాయతీ సెక్రటరీను సర్పంచ్ పాత పంచాయతీ ఆఫీసుల్లోనే కూర్చోవాలి. అసలు సచివాలయానికి పోయే ఇది కూడా లేదు సర్పంచ్ ఉంది నా దానికి నంబర్ 2లో ఇచ్చినారు. పంచాయతీ ఆఫీసు కంటిన్యూ అంటారా, పంచాయతీ ఆఫీసు కంటిన్యూ అవుతుంది, సచివాలయము కంటిన్యూ అవుతుంది. జీవో నంబర్ 2 రెండు ఉంటాయి, రెండు ఉంటాయి, దానికి తప్పేం కాదు. కానీ వాలంటీర్లు సాలరీస్ కూడా విఆర్ఓలే, తర్వాత వాలంటీర్ రిక్రూట్మెంట్ కూడా ఇంతకుముందు ఎంపీడీ చేస్తారు, ఇప్పుడు ఎంఆర్ఓ చేస్తారు. విఆర్ఓలు మామూలు ఎంఆర్ఓలే కదా, మేము చేస్తాను కదా, వాలంటీర్ వాలంటీర్ ఇప్పుడు ఎంఆర్ఓ చేస్తారు. లైసెన్స్ కూడా డ్రాయింగ్ ఇదేనా జీవనం మట్టు అరే రెవెన్యూకి ఇప్పుడే లోడ్ ఎక్కువ ఉంది కదా, మరి పంచాయతీ పంచాయతీ సెక్రటరీ యొక్క డ్యూటీస్ ఏం పెట్టినారు? శానిటేషన్, ఎల్ఈడీ లైట్లు చూసుకోవడం, తర్వాత ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం. సరే ఏం లేదు సార్, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా సర్పంచులు డమ్మీ చేస్తూ ఫస్ట్ 110 జీవోలో సచివాలయ వ్యవస్థ నిర్మాణం గురించి చెప్తాను. ఫస్ట్ సంతే అంటే హెడ్ క్వార్టర్ సర్పంచ్ మొత్తం సచివాలయ సిబ్బంది అందరూ లీవ్ శాంక్షన్ తాటి కూడా ఇచ్చాను కూడా, ఓ రూమ్లోకి వస్తూ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఏం చేశారంటే సచివాలయ సెక్రటరీ సిబ్బంది మొత్తం అంతా కూడా విఆర్ఓ కంట్రోల్ పెట్టారు. అలాగే ఓన్లీ పంచాయత్ సెక్రటరీని ఓన్లీ లింక్ ఆఫీసర్ చేశాను, లింక్ ఆఫీసర్గా పెట్టి ఓన్లీ గ్రామ పంచాయతీకి మనకు ఈ సచివాలయానికి మధ్యలో అనుసంధానకర్తగా పెట్టారు. డీడీఓ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ సంబంధించిన 1-5 వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ శానిటరీ వర్కర్స్ వాళ్ళ సమస్యలు తీసుకుని పంచాయతీ చూసుకుంటాడు. ఈ సచివాలయ సిబ్బంది మొత్తం అంతా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ విఆర్ఓ ఆయన డీడీఓ డ్రాయింగ్ డిస్కషన్ వస్తుంది. ఇంతవరకు సచివాలయంకే రానటువంటి విఆర్ఓని ఇంతవరకు బయోమెట్రిక్ కూడా నేను అన్నటువంటి అసలు నాకు ఎగ్జామ్స్ ఇవ్వండి, నాకు ఎంఆర్ఓ చెప్పిన అనేటువంటి విఆర్ఓ నుంచి హెడ్ క్వార్టర్ పెట్టారు, హెడ్ క్వార్టర్ దీతో సచివాలయం డీడీఓ పెట్టామట. అది పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఇంతవరకు మనం 2 ఇయర్స్ నుంచి సచివాలయాన్ని సక్సెస్ఫుల్ చేసినాం. ఒక సచివాలయం లేక మనం పోయినా కానీ సెక్రటరీ ఏమైంది అని అడుగుతాం. ఓన్లీ విఆర్ఓ అప్లై చేస్తే విఆర్ఓ నుంచి కన్సర్న్ మండల హెడ్ క్వార్టర్ మండల హెడ్ ఆఫీసర్ పోతాయి, మండల అధికారి పోతాయి. ఇప్పుడు అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ ఇటు విఆర్ఓకి లీడర్ ఇస్తే ఏవో పోతుంది. ఇంతకుముందు ఆ ఊరిలో సచివాలయం సెక్రటరీ సిబ్బంది మొత్తం సర్పంచ్ చెప్పుకోవాలి, సర్పంచ్కి కాపీ ఇవ్వాలి. ఇప్పుడు సర్పంచ్ అనే వ్యక్తిని సచివాలయంలో పెట్టారు, సచివాలయం పంచాయతీ వచ్చింది. అసలు దీంట్లో ఈ జీవో నంబర్ 2లో సర్పంచ్ అనే వ్యక్తి సచివాలయం సంబంధం లేదు అని ఇచ్చామట. అసలు సర్పంచ్ అనే పని ఏమో ఏడని వాడినారా? ఉన్నాయి, వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకు కొంతమంది నాకు దీని ప్రకారం ఏమంటే, మీరు 110 149 ప్రకారము సచివాలయంలో ఉన్నటువంటి ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరూ కూడా సర్పంచ్ పర్మిషన్ తీసుకొని లీవ్ పెట్టాలి ఇంతకుముందు. కానీ ఇప్పుడు లేదు, విఆర్ఓ పర్మిషన్ తీసుకొని వాళ్ళంతా పెట్టుకోవచ్చు. ఓన్లీ పంచాయతీ సెక్రటరీకి మాత్రమే లీవ్ శాంక్షన్ చేస్తాడు సర్పంచ్. ఇప్పుడు మనమేమంటే ఆ అధికారాలన్నీ ముందు 110 149లో ఏం అధికారాలు సర్పంచ్కి ఇచ్చినారో అవన్నీ పునరుద్ధరింపజేయాలని చెప్పి మనం ఫస్ట్ పాయింట్ దీంట్లో బాగా క్లియర్.
ఇది ఫస్ట్ టైం ఆఫీస్ ఆఫ్ గ్రామ పంచాయతీ విల్ బి టర్మ్డ్ యాజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీని సెక్రటరీ అంతా పెట్టారు ఇప్పుడు సచివాలయం వేరు పంచాయతీ వేరు చెప్తారు చూస్తున్నాను ఈ జీవోకు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినారు నా స్టేట్ వైడ్ సోమవారం హాలిడే ఇంకోటి సచివాలయ ఫంక్షనరీస్లో మనకి ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఏఎన్ఎం కానీ విఆర్ఓ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఒక్క నిమిషం కాదు కాదన్నా ఇప్పుడు సపోర్ట్ కూడా పంచాయతీ సెక్రటరీకే డిడిఓలుగా ఉంటారని చెప్పి మొత్తం ఫంక్షనరీస్లో సర్వేయర్లు విఆర్ఓ తప్ప అందరూ వచ్చినారు అంతే కదా టోటల్ విఆర్ఓలు సర్వేయర్లు మాత్రమే మాకు పవర్ కావాలంటాడు మిగతా వాళ్ళంతా పంచాయతీ సెక్రటరీకే ఇవ్వాలని చెప్పి వచ్చినారు. విఆర్ఓ వ్యవస్థ అనేది మనం అప్పట్లో తలారి పోస్ట్ ఉన్న తెంద్రిలాసం పెట్టిన పోస్టు దానికి ప్రమోట్ ఇచ్చి విఆర్ఓ వేశాం అప్పుడు అలాంటి ఇప్పుడు ఎంపీలు పిహెచ్డి స్టూడెంట్ మన అగ్రికల్చర్ సిస్టమ్ కావచ్చు వీళ్ళకి కంట్రోల్ పెట్టినారు అది చాలా ఇది కదా క్వాలిఫికేషన్ ఉన్నారు మన మండలంలో ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు 14 సచివాలయాలు సచివాలయ ఫంక్షన్స్ కూడా ఎవరికి ఇష్టం లేదు ఈజీఓ పైన ప్రవీణ్ ప్రకాశే గవర్నమెంట్ తప్పుదో పట్టించుకోవడం సెక్రటరీ ఏఐ సార్ రాకపోతే ఆయనే స్వయంగా ఫోన్ చేసి రాయండి వ్యవస్థను టోటల్గా వ్యవస్థను ఫైల్ నోట్ ఎవరు చూసినారు ఇవన్నీ ఫైల్ నోట్ అతనే చూసినాడా డెఫినెట్గా నేను మంత్రి గారికి మనకు ఎట్లా మా కసం లెవెల్లో స్టార్ట్ అవుతుంది అది తెలిసి మన మినిస్టర్ లెవెల్లో కూడా తప్పకుండా ఒకటే మాట అన్నా ఈ పని మీరు చూసుకోండి మీకు ఎందుకు ఇది ప్రవీణ్ ప్రకాష్ గారు ఎన్ని పంపించేసినాము కంట్రోల్ ఉంటే వాళ్ళ సర్పంచులు పోతే పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళ మాట ఎందుకు కదా సార్ అలిగేషన్ అనేది వస్తుంది ఇంకా ఆల్రెడీ మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చూసినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి అలిగేషన్ వచ్చినా మీకు ఐడియా ఉంది సార్ వాళ్ళకే చేతులు పట్టం కట్టేస్తే టోటలీ వ్యవస్థ అనేది గబ్బు పట్టిపోతుంది కొంచెం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఇచ్చారు నోటిఫికేషన్ నేను ఎగ్జామ్ రాయడం కూడా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్గా రాశాను ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారంగా గ్రేడ్ 1 టు గ్రేడ్ 5 సెక్రటరీస్ మాత్రమే ఎంపీడీఓ హ్యాండ్ ఓవర్లో ఉంటారు గ్రేడ్ 6 అని అతను విఆర్ఓ హ్యాండ్ ఓవర్లో ఉంటారు అన్నారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ మోస్ట్ ఆఫ్ ద 90% క్యాండిడేట్స్ టెక్నికల్ బీటెక్ ఎంటెక్ క్వాలిఫైడ్ కావచ్చు బట్ విఆర్ అని అతను 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ ఉంటుంది మాకు ఇష్టం లేదు మేము ఇప్పుడు దాకా చేస్తున్న అన్ని సర్వీసెస్ ఈ సర్వీసెస్ కావచ్చు ఏదైనా సచివాలయం మార్నింగ్ టు ఈవినింగ్ అన్నదానికి మేమే సమాధానం చెప్పాలి సార్ బట్ ఇప్పుడు ఆ విఆర్ఓ వచ్చి ఇలా సర్వీసెస్ అండి సర్వీసెస్ మీ ప్రేయర్లో తప్పు లేదు ఖచ్చితంగా సెక్రటరీస్తోనే ఉంటుంది విఆర్ఓస్తో ఎంతున్న రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకే పెద్ద బర్డెన్ ఉంది ఇప్పుడు తప్పకుండా మొన్ననే వచ్చినా మేము గ్రేడ్ 6 నుంచి ప్రమోషన్ అయితే గ్రేడ్ 5 వస్తాం గ్రేడ్ 5కి వస్తాం గ్రేడ్ 1 గ్రేడ్ 5 ఒక లెవెల్ గ్రేడ్ 6 అనేది ఓన్లీ డిజిటల్ అసిస్టెంట్ కానీ పంచాయతీ సెక్రటరీ కాదన్నట్టు వస్తుంది సార్ ఈ జియో ప్రకారం ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జియో ప్రకారం మా పొజిషన్ పెడతాం కదా సార్
మాకేమంటే ఇంకోటి సార్ ఇవాళ మేమేమో ఉంటున్నాం ఇవాళ ఈ సర్వీసులు జీరో పెట్టాలా మా ఇన్స్టాలేషన్స్ కాదు మేము పంచాయతీ బేసిక్స్ ఇన్స్టాలేషన్స్ అని చూద్దాం అంటే ఇవాళ ఎప్పుడు విఆర్ఓ లాగిన్లో చేయని సర్వీసెస్ ఇవాళ సిస్టమ్లో కూర్చొని విఆర్ఓ సర్వీసెస్ సైట్ విషయంలో కానీ ఏమైనా ఓ 260 సర్వీసెస్ ఇప్పుడు దాకా 1230 260 సర్వీసెస్ ఇచ్చారు సార్ వాళ్ళు విఆర్ ఇవ్వరు చేస్తా ఉంది సార్ వాళ్ళ లాగిన్లో చేసే ఛాన్స్ ఉంది కానీ రోజు మాకు డిఏతోనే ఈ సర్వీస్ ఇవ్వండి ఈ సర్వీస్ ఇవ్వండి అని చెప్పిస్తున్నారు బట్ ఇవాళ పర్టికులర్గా మేము జీరో చేయాలనేటప్పటికీ విఆర్ఓస్ మేము సర్వీస్ ఇస్తున్నాం అన్నట్టు మేము జీరో పెట్టట్లేదు అన్నట్టు అంటే మా పవర్ ఏం లేదు ఇది ఇన్స్టాలేషన్ కాకుండా మేము చేసుకుంటాం అనేటట్టు వర్క్ చేస్తున్నాం గ్రేట్ వాళ్ళకి వస్తుంది సార్ ఇంకోటి ఏమంటే గ్రేట్ 1 టు గ్రేట్ 5 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నప్పుడు పంచాయతీ సెక్రటరీ గ్రేట్ 6 లో విఆర్ అండ్ ఆర్డీ కిందనే ఉంటారు సార్ వేణు కింద కాదు అని ఇది విఆర్ అండ్ ఆర్డీ కింద రావాలని రిక్వెస్ట్ సార్ రిక్వెస్ట్ అది సీఎం సార్ చాలా టోటల్గా ఇది ఒక మండలం సేమ్ ప్రాబ్లం సార్ అందరికి మా రిక్వెస్ట్ సార్ మా రిక్వెస్ట్ సార్ మేము అనుకోకండి సార్ మా రిక్వెస్ట్ చాలా మంది మన జిల్లా వాసులు అసెంబ్లీలో గట్టిగా వాళ్ళకి కొనసాగుతే జీవనం పట్టు ఖచ్చితంగా ప్రభుత్వానికి గ్యారంటీ ఒక్కసారిగా రెవెన్యూ అనేది యునానిమస్ బాడీ సార్ మాదంతా కోఆర్డినేషన్ బాడీ మేము కలుపుకున్నట్లు వాళ్ళు కలుపుకోలేదు సర్పంచులు జీవనం వల్ల పాత ఆఫీసులకి పరిమితం ఉందంటే ఇంకేం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి